వక్రాసనం ఇది కూడా యోగాలో ఒక విధమైన ఆసనం. ఇది చాలా సులభమైన ఆసనం. వక్రం అంటే వంగి ఉండడం అని అర్థం కదా. ఈ ఆసనం కూడా అలాగే ఉంటుంది. మనం ఓ వైపుకు వంగి ఈ ఆసనాన్ని వేయాలి. అందుకే దీనికి వక్రాసనం అనే పేరు వచ్చింది. చేతులు ఓ వైపు, నడుము ఓ వైపు, భుజం ఓ వైపు ఉంటుంది ఈ ఆసనంలో. ఈ వక్రాసనం వల్ల కాలేయం, ప్లీహం, చిన్న ప్రేగుల పనితీరు మెరుగవుతుంది. మెడ భుజాలకు సంబంధించిన కండరాల నొప్పులు, ఇతర సమస్యలు కూడా త్వరగానే తగ్గిపోతాయి. అతి ముఖ్యంగా నడుము దగ్గర కొవ్వు కరుగుతుంది, తద్వారా పొట్ట తగ్గిపోతుంది, అలాగే జీర్ణశక్తి కూడా బాగా మెరుగవుతుంది. ఇప్పుడు మనం చేయబోయే ఆసనము వక్రాసనము. ఈ వక్రాసనంలో ముందుగా హ్యాండ్స్ ఇలా బ్యాక్ తీసుకెళ్ళి టోస్ పాయింటెడ్ అవుట్ చేయండి. తర్వాత నెమ్మదిగా రైట్ లెగ్ ఫోల్డ్ చేయండి. రైట్ లెగ్ ఫోల్డ్ ఎట్ ది నీ పాయింట్. దెన్ ఆఫ్టర్ దాట్ వెరీ స్లోలీ మూవ్ యువర్ రైట్ హ్యాండ్ ఫార్వర్డ్. హ్యాండ్ ఫార్వర్డ్ తీసుకుని ఇలా నెమ్మదిగా పైకి తీసుకెళ్ళండి. మూవ్ యువర్ హ్యాండ్ ది బ్యాక్ సైడ్, ఇలాగా హ్యాండ్ ఇలా బ్యాక్ పెట్టండి. ఫింగర్స్ పాయింటెడ్ అవుట్ ఉండాలి. స్లోలీ స్ట్రెంగ్త్ ఇవ్వండి, హ్యాండ్ స్ట్రెంగ్త్ ఇవ్వండి కింద. దెన్ వెరీ స్లోలీ ఆఫ్టర్ దాట్ మీ లెఫ్ట్ హ్యాండ్ ఫార్వర్డ్ తీసుకొని మెల్లగా పైకి తీసుకెళ్ళండి ఇలా. దెన్ స్లోలీ మీ లెఫ్ట్ హ్యాండ్ ఎల్బోతో రైట్ లెగ్ నీస్ మీద అలా పెట్టేసి జస్ట్ హోల్డ్ యువర్ యాంకిల్స్. మెల్లగా యాంకిల్స్ హోల్డ్ చేయండి. మీకు యాంకిల్స్ హోల్డ్ చేయడానికి రాకుంటే జస్ట్ హోల్డ్ యువర్ కొద్దిగా పైకి ఇలా పట్టుకొని ఇలా పెట్టచ్చు. దాని తర్వాత వెరీ స్లోలీ ఎక్సెల్ చేస్తూ బోత్ ది ఎల్బోస్ స్ట్రైట్గా పెట్టేసి టర్న్ యువర్ బ్యాక్. వెరీ స్లోలీ టర్న్ యువర్ బ్యాక్. బ్రీత్ అవుట్ చేస్తూ టర్న్ చేయండి. ఎక్సెల్ మీ పొట్ట భాగాన్ని బాగా లైక్ ట్విస్ట్ చేస్తూ వెనకాల కంప్లీట్గా చూడండి. బోత్ ది షోల్డర్స్ ఈక్వల్ అండ్ రిలాక్స్ ది ఫేషియల్ మజిల్స్. బ్రీత్ అవుట్ అండ్ దెన్ స్లోలీ బ్రీత్ ఇన్, ఇన్హేల్ వన్. నెమ్మదిగా మళ్ళీ హెడ్ సెంటర్లో తీసుకొచ్చేసరి ఎగ్జెల్ అగైన్ బ్రీత్ అవుట్. మెల్లగా నెమ్మదిగా వెరీ స్లోలీ కొట్టుది అదర్ అగైన్ బ్రీత్ అవుట్ చేస్తూ బ్యాక్ చూడండి. ఒకటి బ్యాక్ సైడ్ కంప్లీట్లీ అగైన్ ఇన్హేల్ బ్రీతింగ్ సెంటర్ దెన్ ఎగ్జెల్ బ్రీత్ అవుట్. ఇలా మనం చేసే క్రమంలో అబ్డోమిన్ కంప్లీట్గా ట్విస్ట్ చేస్తూ ఉండాలి. దెన్ ఇన్హేల్ బ్రీదింగ్ అగైన్ సెంటర్ అండ్ దెన్ లాస్ట్ వన్ టైం బ్రీత్ అవుట్ చేస్తూ ఇట్ని బ్యాక్ వెళ్ళగా తీసుకెళ్తే అక్కడే వెనకాల చూస్తూ ఒక ఆబ్జెక్ట్ని ఫోకస్ చేస్తూ అలాగే ఉండండి. స్టే దేర్ ఫర్ 10 సెకండ్స్. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. వెరీ స్లోలీ హెడ్ సెంటర్ అండ్ దెన్ స్లోలీ రిమూవ్ యువర్ లెఫ్ట్ హ్యాండ్. మెల్లగా లెఫ్ట్ హ్యాండ్ ఇలా పైకి తీసుకొని హ్యాండ్ స్ట్రెయిట్ పెట్టండి. స్లోలీ హ్యాండ్ ఫార్వర్డ్ అండ్ డౌన్ హ్యాండ్ రిలాక్స్ యువర్ రైట్ హ్యాండ్. మెల్లగా రైట్ హ్యాండ్ రిలాక్స్ చేసి అగైన్ కీప్ ఇట్ బిసైడ్ యువర్ థైస్ అండ్ దెన్ వెరీ స్లోలీ మీ రైట్ లెగ్ స్ట్రెయిట్ పెట్టండి. ఇలా ఒక్కసారి మళ్ళీ నిష్పంద భావాసన రిలాక్సింగ్ పోస్చర్లోకి వెళ్ళండి. ఇలా శ్వాసని నెమ్మదిగా తీసుకుంటూ వదులుతూ ఉండండి. జస్ట్ ఇన్హేల్ ఎక్సలేషన్ స్లోలీ అండ్ రిలాక్స్ బోత్ ది హ్యాండ్స్ అండ్ థైస్.